బోయిన్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల 20 సంవత్సరాల క్రితం భద్రతని పూర్తి చేసుకున్న విద్యార్థులందరూ కలిసి నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేక బాల్య జ్ఞాపకాలకు వేదికగా మారింది. దాదాపు 32 సంవత్సరాల అనంతరం బోయిన్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న వారంతా ఒకే చోట కలవడంతో వారి జ్ఞాపకాలకు సంతోషాలకు అంతు లేకుండా పోయింది. ఒకే చోట పూర్వ విద్యార్థులందరూ చేరుకుని వారి ప్రస్తుత కుటుంబ వివరాలను పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నారు. వివిధ వ్యాపారాలతో పాటు ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థిరపడ్డ వారంతా కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సందర్భంగా పలువురిని ఘనంగా సత్కరించి అభినందించారు. సార్ ఇట్లుండండి. వీడియో స్టార్ట్ అయింది, మీరు కానివ్వండి. వీడియో తీస్తున్నారు. బ్యాచ్ వాళ్ళందరం దాదాపు 32 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఈరోజు కలుసుకోవడం జరిగింది. మన బ్యాచ్లో వివిధ హోదాలలో ఉద్యోగాలు పొంది మరియు ఉన్నత ఉద్యోగాలు అధిరోహించినటువంటి మన బ్యాచ్ వాళ్ళందరినీ మనం సత్కరించుకోవడం జరిగింది. మరి ఇటు కార్యక్రమానికి ఇంత విజయవంతం చేసినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు. హై స్కూల్లో గవర్నమెంట్ హై స్కూల్లో ఎస్ఎస్సి 91-92 బ్యాచ్ సభ్యులం అందరం కలిసి మా గ్రూపు మా క్లాస్మేట్లలో గవర్నమెంట్ ఉద్యోగాలు పొందిన మిత్రులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది వారు 32 సంవత్సరాల తర్వాత మాకు విద్య బోధించిన ఉపాధ్యాయులు కొందరు విధి వక్రీకరించి వారు చనిపోవడం జరిగింది. వారు లేని బాధను స్మరించుకుంటూ మరియు మా తోటి మిత్రులు కూడా కొందరు చనిపోవడం జరిగింది. వారిని కూడా స్మరించుకుంటూ వారి ఆత్మశాంతి కలగాలని మేమందరం కలిసికట్టుగా 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది.